Avinash from Be In Touch Creative Events. Welcome to the show, Avinash. మేమేం ప్లాన్ చేసామంటే యాక్చువల్గా ఒక బర్త్డే అని ఏదైనా ఉందనుకోండి, సో వాళ్ళు కొంచెం సర్ప్రైజింగ్గా కానీ, సో మన వాళ్ళకి మనం ఇంకా మన ఇష్టం వాళ్ళకి చూపించాలని ట్రై చేస్తుంటాం. సో దాని గురించి మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం, బీ ఇన్ టచ్ అని చెప్పేసి. సో మా దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఈచ్ ప్యాకేజ్లో వచ్చేసి లైక్ బయట దొరకనటువంటి కొన్ని గిఫ్టింగ్ ఐటమ్స్ కానివ్వండి, కస్టమైజ్డ్ గిఫ్టింగ్ లైక్ మన ఫొటోస్తో మన టేస్ట్తో. సో ఆ బర్త్డే పర్సన్కి ఉన్న వాళ్ళ తన టేస్ట్ను మ్యాచ్ అయ్యేటట్లు కొన్ని గిఫ్టింగ్ ఐటమ్స్ అని ప్లాన్ చేసాం యాక్చువల్గా. సో ప్రతి ప్యాకేజ్ నుంచి మీరు గిఫ్టింగ్ ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఏంటంటే ఒక ప్యాకేజ్ బుక్ చేసుకున్న తర్వాత మనం క్లయింట్ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటాము. సో ఈవెంట్ ఎక్కడ జరగాలి, సో వేర్ టు కండక్ట్, ఏ టైంకి జరగాలి, ఏ రోజు జరగాలి అనే డేట్ కూడా తీసుకుంటాము. సో ఆన్ ద స్పాట్ ప్రీ ప్లాన్ ఏమీ లేకుండా సర్ప్రైజ్ ఈవెంట్స్ అనేవి, యా సర్ప్రైజ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఈవెంట్స్, సో లైక్ సర్ప్రైజింగ్ ఈవెంట్స్, దేర్ విల్ బి నో అరేంజ్మెంట్స్ ఎనీథింగ్. ఒక పర్టికులర్ స్పాట్లో పర్టికులర్ టైంకి మనం టైం స్లాట్ తీసుకుంటాం, ఆ టైంకి సడన్గా వెళ్ళి ఒక టీమ్ డిఫరెంట్ టీమ్ రాదర్ దెన్ ద నోన్ పర్సన్స్ అన్ నోన్ పర్సన్స్ ఒక టీమ్ వెళ్ళి సర్ప్రైజ్ చేసి వస్తారు. సో దిస్ ఇస్ స్పెషాలిటీ ఇస్ ఓన్లీ సర్ప్రైజ్, యా సర్ప్రైజింగ్ పీపుల్, సర్ప్రైజింగ్ పీపుల్, యా ఓకే. దట్ ఏంటంటే కొంతమంది యుఎస్లో ఉన్నారు, సో వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, కొంతమంది హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు కానీ టైంకి వెళ్ళిపోలేరు, కొంతమంది ఏంటంటే జాబ్లో పడిపోయి, యాక్చువల్ నేను ఎగ్జాంపుల్, జాబ్లో పడిపోయి రేపు బర్త్డే అనే విషయం మర్చిపోతుంటాం, సడన్గా గుర్తొచ్చింది. సో అప్పటికప్పుడు అరేంజ్మెంట్ చేసినా వాళ్ళకి తెలిసిపోతుంది ఇంట్లో. సో ఇలాంటి వాటిని ఓవర్కమ్ చేయడం కోసం ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే బుక్ చేసుకున్నారు అనుకోండి, సో లైక్ మనం ఏంటంటే క్యాజువల్గా బయటికి తీసుకెళ్తాం ఒక ప్లేస్కి వెళ్ళినట్లు. సో అక్కడ ఒక పర్సన్ వస్తారు, ఫస్ట్ ఒక ప్రాంక్ కండక్ట్ చేస్తారు ఏదో ఒకటి, సో లైక్ ఆస్కింగ్ మనీ అండ్ ఎవ్రీథింగ్, ఇన్ ద ఎండ్ హీ విల్ లీవ్ విత్ ద గిఫ్ట్ లైక్ హ్యాపీ బర్త్డే సార్. సో హీ విల్ గెట్ సర్ప్రైజ్ ఏం జరుగుతుంది అనే లోపు ఇంకొకటి వచ్చి ఇంకో గిఫ్టింగ్ ఐటమ్ ఇస్తారు, ఇంకొకటి వచ్చి దాని కేక్ కటింగ్ కానీ. సో ఎంటైర్ ఈవెంట్ విల్ బి ఫోటోషూట్ అవుతూ ఉంటుంది. సో ఇంకో వీడియో కొన్ని ప్యాకేజ్లో వీడియోగ్రఫీ ఇస్ ఇంక్లూడెడ్. సో ఆ గిఫ్టింగ్ ఐటమ్స్ కూడా ఏంటంటే వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా వాళ్ళకి ఏ కలర్ నచ్చింది, వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్ ఏంటి, ఫోటో ఫ్రేమ్స్లో వాళ్ళ ఫోటోస్ ఏంటి. సో మీ బిజినెస్ పేరు ఏంటి? బీ ఇన్ టచ్. బీ ఇన్ టచ్, ఇది అంటే ఆన్లైనా మీరు? యా ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్. గుర్తు పెట్టుకోవాలి, వన్ టైం ఫీడింగ్ బాగుంటుందేమో, ఒకసారి వెళ్ళిపోయి వైఫ్ బర్త్డేనో యానివర్సరీనో ఫీడ్ చేసుకుంటే ఓకే. వాట్ ఇస్ యువర్ జియోగ్రఫిక్ రీచ్, ఎక్కడెక్కడ ఉన్నారు? ప్రెసెంట్లీ వేర్ ఇన్ హైదరాబాద్, సో వెరీ సూన్ వేర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ విజయవాడ అండ్ అమరావతి రీజన్ లైక్. బట్ ది థింగ్ ఈజ్ ఇన్ హైదరాబాద్లో యాక్చువల్లీ మేము అంతకుముందు ఒక పైలట్ చేసాం మేడం, 3 మంత్స్ చేసాము. సో వి గాట్ ద గుడ్ రిజల్ట్, పర్ మంత్ వచ్చేసి 40 to 60 ఈవెంట్స్ కండక్ట్ చేసాం 3 మంత్స్లో. బట్ ద థింగ్ ఈజ్ లైక్ ఫైనాన్షియల్ ఇష్యూ అండ్ సమ్ అదర్ ఇష్యూస్ వీ హ్యావ్ బీన్ ఆన్ హోల్డ్. సో లైక్ నెక్స్ట్ వీక్ నుంచి మనం మళ్ళీ ఆన్లైన్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట, లైక్ వీఆర్ ఇన్ టు దిస్ గోయింగ్ టు ద సేల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దీనికి వై ఐ వాస్ హియర్ ఈజ్ లైక్ ఐ వాంట్ ఎ మెంటర్ టు మేక్ దిస్ కాపీ రైట్, హెల్ప్ యూ స్కేల్ యువర్ బిజినెస్, మెయిన్ ద కాపీ రైటెడ్ థింగ్స్. అంతకుముందు మేము చేసిన దాంట్లో ఏంటంటే ఈ ప్యాకేజెస్ మేము డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అప్రోచ్ అయిపోయి క్లయింట్స్కి వాట్సాప్ నుంచి ఇచ్చాము. సో దే హ్యావ్ ట్రాన్స్ఫర్ ద అమౌంట్, వీ హావ్ జనరేటెడ్ ద పేమెంట్ లింక్స్ డైరెక్ట్లీ అండ్ వీ హావ్ ట్రాన్స్ఫర్ ద అమౌంట్. ఇప్పుడు ఏంటంటే వీఆర్ గోయింగ్ టు ఆన్లైన్ ఈ కామర్స్ బేస్డ్. సో ఈ ప్యాకేజ్ అన్ని కాపీ అవ్వకుండా ఉండాలి, దట్ ఎప్పటికప్పుడు మేము ఒక ఐడియాస్ టీమ్ క్రియేట్ చేసాము. సో ఈవెంట్స్ మేనేజ్మెంట్ టీమ్ సపరేట్ ఉంది. ఐడియాస్ టీమ్ ఏంటంటే ఈ సర్ప్రైజింగ్ ఈవెంట్స్లో క్లయింట్ ఫీడ్బ్యాక్స్ నుంచి లైక్ ఇంకొక ఫీడ్బ్యాక్స్ నుంచి బెటర్ అవుట్పుట్ ఏంటి, సో వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్, సో ఈ ఈవెంట్స్లో ఇది ఉండకపోతే బాగుంటుందేమో అనే ఐడియాస్ నుంచి ఐడియాస్ టీమ్ అది ప్యాకేజ్ అప్డేట్ చేస్తూ ఉంటుంది. దే ఆల్సో విల్ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్సెస్ లైక్ యానివర్సరీస్కి క్యాండిలైట్ డిన్నర్ వెళ్ళాలి, సో వైఫ్ వెళ్ళి బయట బుక్ చేసుకోవడం కష్టం, హస్బెండ్ తెలియకుండా ప్లాన్ చేయాలి, తనకి ఏమి ఇష్టమో చూపించాలనే ఇంటెన్షన్లో ఉంటారు కదా ఎక్కువ మంది. సో ఆ ఇంటెన్షన్ గురించి వచ్చినప్పుడు మా దగ్గర ప్యాకేజ్ బుక్ చేసుకుంటే సో ఇన్ విచ్ హోటల్ దే వాంట్, హౌ మెనీ సీట్స్ దే వాంట్ అండ్ వాట్ ఆర్ ది డిషెస్ దే వాంట్. సో వీళ్ళు వెళ్ళినప్పటికీ అక్కడ ఒక బ్యానర్ కానీ లైక్ సంథింగ్ బిజినెస్ పరంగా వాట్ రిసోర్సెస్ డూ యూ నీడ్ ఫర్ జియోగ్రఫిక్ ఎక్స్పెన్షన్? ప్రెసెంట్లీ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ద ఫ్రాంచైజింగ్స్ యాక్చువల్లీ. ఐ హావ్ రీచ్ సమ్ అదర్ పీపుల్ ఇన్ ఫ్రమ్ బెంగళూరు అండ్ పూణే ఆల్సో, ఐ హావ్ సమ్ ఎంక్వైరీస్ ఫ్రమ్ దేర్. సో ఈ ఫ్రాంచైజ్ మోడల్ అచీవ్ అవ్వడం కోసం ఐ వాంట్ టు మూవ్ ఇట్ ద కంపెనీ టు ద కార్పొరేట్ లెవెల్ అండ్ ఐ వాంట్ ఎ మెంటర్ ఫర్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో బేసికలీ ఇది ఈవెంట్ మేనేజ్మెంట్, వాట్ యూఆర్ డూయింగ్ ఇస్ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ లైక్ ప్రీ ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్, బట్ దిస్ ఇస్ లైక్ దేర్ ఇస్ నో అరేంజ్మెంట్, దేర్ ఇస్ ద కాస్ట్ ఈస్ వెరీ లో. ఐడియా పరంగా బ్రిలియంట్ ఐడియా అని చెప్పేశారు, ఓకే ఒప్పుకున్నారు. అది క్వశ్చన్ కావాల్సింది ఏంటంటే మీరు ఇప్పుడు నేను బెంగళూరు ఫ్రాంచ్ ఇచ్చేస్తాను ఆసాంలో ఇచ్చేస్తాను అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఫస్ట్ యూ విన్ ఆల్ ది కస్టమర్స్ ఓవర్ ఇయర్, ఆ సర్ప్రైజ్ అనేది మీ యువర్ మేజర్ పాయింట్ అనుకుంటున్నారు. ఫోకస్ ఆన్ సర్ప్రైజ్, గెట్ థింగ్స్ దట్ సర్ప్రైజ్ యాక్టివిటీస్ వాట్ ఎవర్ యూర్ ట్రైంగ్ టు డూ యాక్చువల్లీ ఫోకస్ ఆన్ దట్. ఈ ఫ్రాంచైజీ మోడల్ ఆ మోడల్ ఫస్ట్ యూ గెట్ సక్సెస్ ఫస్ట్ స్టోరీ, నా దగ్గర ఇంతమంది ఉన్నారు, నాకు బీయింగ్ టచ్ దగ్గర పోతే నా సర్ప్రైజ్ వస్తుంది అని నాకు నమ్మకం కుదరాలి. ఇప్పుడు నేను ఐ వాంట్ గివ్ ఇట్ సర్ప్రైజ్ టు మై డాటర్, మై వైఫ్ ఆర్ సంబడి, ఐ షుడ్ కమ్ టు యూ. ఆ రీచబిలిటీ ఎలా రీచ్ కావాలి, వాట్ ఆర్ దోస్ పారామీటర్స్, దాన్ని ఎలా చేయాలి, ఓవర్కమ్ చేసామనేది ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, యూ స్టిక్ టు దట్ పాయింట్, డోంట్ థింక్ అబౌట్ ఫ్రాంచైజీ
దీని పేటెంట్స్ అనేది ఏమి వరిగాకు ఇప్పుడు, దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ యూ కెన్ డూ దట్. సో యాజ్ రైట్లీ మెన్షన్, ఫస్ట్ నీకు దీనికి అమౌంట్ ఎంత కావాలని అడిగారు, అమౌంట్ దేనికి కావాలి నీకు ఇప్పుడు, దేనికి వచ్చావు ఈ ప్లాట్ఫామ్ కి, ఈ స్టార్ట్అప్ జంక్షన్ దేనికి వచ్చావు? ఐ హావ్ టెక్నికల్ గా అన్నిటికీ రెడీ ఉంది సార్, ఓన్లీ ఫర్ ద మార్కెటింగ్ పర్పస్. అన్ని రెడీ ఉన్నాయి, టెక్నికల్ అంటే టీమ్ ఇస్ దేర్. ఐ హావ్ నెవర్ సీన్ మీ యాప్ లాంటిది ఉందా మీ దగ్గర? అంటే మార్కెటింగ్ అంటున్నాడు కదా నేను, హి వాంట్స్ టు మార్కెట్. ఐ వాంట్ టు యాక్చువల్లీ పైలట్ చేసాము. ఓకే, సో మన రాకీ కుక్ చేసాము, అందుముందు 3 మంత్స్ వేరే కంపెనీ ట్రై చేసి పైలట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఓన్ గా బ్రాండింగ్ చేయడం కోసం ఫస్ట్ సపోర్ట్, ఇనిషియల్ సపోర్ట్ కావాలి. మీరు ఒక్కరేనా లేక మీ పార్ట్నర్స్ ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఐ యామ్ ఆన్ మై ఓన్. ఓకే, డు యు లుకింగ్ ఫర్ పార్ట్నర్స్? yes, maybe I'm looking for funding. yes or no? No, it's based on the like he is open. You are open? Yeah, I'm open. So you need looking for somebody, but I need some a strong mentorship, like ippudu vachina points unnai kada. Okay, proceed next ela cheyali? Very good. Okay, that's exactly na mentor kosam vachina main reason is the I need a mentor to the problem with your business is that you won't have repeat customers. Once I have surprised my husband, there is nothing more to surprise again. Malli ade party ichanante marriage ki problem undi kabatti there's no repeatability. Link over very good experience undi madam, like experiences kuda konni add chestunnam. This is not only thing, experience ane konni places iskelali, so full day of surprise ane konni unnai. అది కరెక్టే నాన్న, ఒక ఇయర్ అయిపోతే ఇంకా సర్ప్రైజ్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఐ నాట్ గోయింగ్ టు యూస్ యు, యు హావ్ టు ఫైండ్ న్యూ కస్టమర్స్. నా ఒపీనియన్ ఏంటంటే ముందు హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేయి, ఇక్కడ కొన్ని వేల ఇవి ఉన్నాయి ఫ్యామిలీస్, ఇక్కడ సర్ప్రైజ్లు ఇస్తేనే ఇక్కడ లైఫ్ టైం అయిపోతుంది. ఓకే అవినాష్, ఓకే ఎగ్జాంపుల్ చెప్పు నాకు, వాట్ డిడ్ యు సర్ప్రైజ్, ఒక క్లయింట్ ఎక్స్‌పీరియన్స్ చెప్పు నాకు, ఐ వాంట్ టు లిసన్ టు ఎవరీబడీ, మా అందరికి, వాట్ యు డన్ దట్ గుడ్ థింగ్ ఒక సర్ప్రైజ్ సర్ప్రైజ్ పీపుల్ యాక్చువల్లీ. ఒక పేరుకి సర్ప్రైజ్ క్రియేట్ చేసాం సార్, యాక్చువల్ ఒక పేరులో ఒక లేడీ బుక్ చేశారు తన హస్బెండ్ కి, సో హీస్ వెరీ. ఆ లేడీ మీద ఎలా వచ్చింది? హస్బెండ్ ఆ బాయ్ ఫ్రెండ్ ఆ? త్రూ ఫేస్బుక్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్. ఫేస్బుక్ మార్కెటింగ్ ద్వారా అమ్మాయి వచ్చింది. మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. హస్బెండ్ ఆ బాయ్ ఫ్రెండ్ ఆ? హస్బెండ్ మ్యామ్. ఓకే, వాళ్ళ యానివర్సరీకి ప్యాకేజ్ బుక్ చేశారు యాక్చువల్ గా, హీ డోంట్ నో ఎనీథింగ్, కానీ మాకు బుక్ చేసినప్పుడు మాత్రం వి నీడ్ ఏ క్యాండిల్ లైట్ డిన్నర్ అండ్ ఎవ్రీథింగ్ సెటప్ అని చెప్పి మాకు చెప్పారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. దే హావ్ టేకెన్ ఏ ప్యాకేజ్. సో తర్వాత మేము ఒక హోటల్ బుక్ చేసాము, వాళ్ళకి ప్లేస్ చెప్పాము వాళ్ళకి, దట్ ఈవెంట్ ఇస్ ఆఫ్ 7000 కాస్ట్. ఓకే, సో వెళ్ళి హోటల్లో కూర్చున్నారు, సో మా టీంలో మా పర్సన్ పంపించాను, వెళ్ళారు దగ్గర కూర్చున్నారు, వెళ్ళి మేడం మనీ కావాలని అడిగారు, మా హస్బెండ్ అడగనని చెప్పారు. తనేమో తనకి తెలుగు కొంచెం వచ్చారనమాట, సార్ మనీ ఏం కావాలి నీకు, ఎందుకు ఇవ్వాలన్నారు సార్, ఫ్రెండ్స్తో పార్టీ వచ్చాము డబ్బులు సరిపోలేదు సార్, డబ్బులు కావాలి అన్నారు. ఒక 5 మినిట్స్ ఇలా డిస్కషన్ జరిగింది వాళ్ళకి. సో లైక్ ఈ తన ఈ యానివర్సరీ అన్న మూమెంట్ మర్చిపోయాడు, ఇంకా హోటల్లో ఉన్నామని తన మీద కొంచెం వేరే మూడ్లోకి వెళ్ళిపోతారు కదా, సో దే హావ్ వీ హావ్ డైరెక్ట్ హిస్ మూడ్. నేను సడన్గా వెళ్ళేటప్పుడు సరే సార్ మీరు ఎవరంటున్నారు, ఓకే వెళ్ళిపోతామని చెప్పి వెనక నుంచి గిఫ్ట్ ఇచ్చాడు, హ్యాపీ యానివర్సరీ సార్ అని చెప్పేసి. సో హీ గాట్ షాక్డ్ లైక్ నా యానివర్సరీ మీకు ఎలా తెలుసు అంటే. దెన్ హీ వెంట్ అవుట్ ఫ్రమ్ దేర్, అదర్ గైస్ కేమ్ ఫ్రమ్ దేర్ వైల్ దే ఆర్ డిస్కసింగ్, తనకు ఎలా తెలుసు అనుకున్నప్పుడు. సో హీ కేమ్ విత్ గ్రీటింగ్ కార్డ్ అండ్ హీ గేవ్ హిమ్ లైక్ వెన్ హీ ఈస్ గోయింగ్ హీ పుట్ ఏ క్వశ్చన్, సార్ సార్ కెన్ యూ గెస్ ఇట్ హూ సెండ్ దిస్ ఫర్ యూ. దెన్ హీఈస్ థింకింగ్ లైక్ తన వైఫ్ పక్కనే ఉంది కదా, తన మీద డౌట్ రాలేదు, సో హీఈస్ థింకింగ్ ఆఫ్ సమ్ అదర్స్ నేమ్స్ లైక్ హీస్ ఇంటర్నల్ ఈజ్ బర్నింగ్ లైక్ ఎవరు పంపించారు, వైఫ్ ఇక్కడే ఉంది, వేరే పంపించారు, దిస్ మే క్రియేట్ ప్రాబ్లమ్ ఫర్ మీ. ఈ క్వశ్చన్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా ఇంకో గిఫ్ట్ వచ్చింది, సో దాంట్లో చిన్న క్లూ ఉంటుంది లైక్ తన టేస్ట్ తగ్గట్టుగా గిఫ్ట్ ఉంటుంది, అంటే ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. సో ఫోటో ఫ్రేమ్ చూసినప్పుడు ఫొటోస్ ఉన్నాయి. సో తను అడుగుతా నువ్వు బుక్ చేసావంటే నేను కాదన్నాడు. ఈలో మన ఒక పర్సన్ ఏంటంటే వాళ్ళ గురించి కొంచెం పీడియాడ తీసుకున్నాం కదా, ఆ డేటాలో వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్స్ తీసుకుంటాము, వాళ్ళ రిలేటివ్స్ నేమ్స్ తీసుకుంటాం, సార్ మీ కోడేశ్వరగా తెలుసు అంటాం, తెలీదు అన్నారు. ఆయన ప్యాకేజ్ బుక్ చేయలేదు. సో నౌ ది ఎంటైర్ స్టోరీ, దే ఆర్ సర్ప్రైజ్. హూ సర్ప్రైజ్ రైట్ నౌ? హస్బెండ్ సర్ప్రైజ్, వైఫ్ హస్ బుక్డ్ ద వైఫ్ హస్ బుక్డ్ ఇట్ యాక్చువల్లీ. సో హస్బెండ్ ఇస్ వెరీ హ్యాపీ. యా, వెరీ హ్యాపీ. హౌ డిడ్ యు నో దట్? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైమ్ వి హావ్ సెడ్ లైక్ ఇలా అనుకున్నాం కదా. సో ఫైనల్ గా ఏంటంటే కేక్ వచ్చినప్పుడు కేక్ మీద తన నిక్ నేమ్ ఉంది, సో దెన్ హీ గాట్ టు నో తను బుక్ చేసింది. వెరీ గుడ్. వాళ్ళ టెస్టిమోనియల్స్ తీసుకున్నారండి? షీ హస్ సమ్ ప్లాన్ ఫర్ దట్. వాళ్ళు ఏ రాస్తారు కదా టెస్టిమోనియల్స్, ద ఇంపార్టెంట్ బాగా. యా, ఐ విల్ బిజినెస్ ప్రొడ్యూసర్స్ థింగ్స్. ఓకే, రైట్.